వెల్కమ్ టు మారా మీడియా. సిటీ వైడ్ సోహన్ బాబు ఫ్యాన్స్ విశాఖపట్నం నుంచి అయితే మొట్టమొదటిసారి విశాఖపట్నంలో సోహన్ బాబు అందాల అందగాడు ఆంధ్రుల మెచ్చిన నటుడు సోహన్ బాబు ఈరోజు కాంస్య విగ్రహం విశాఖపట్నంలో అయితే పెట్టారు. ఆ డీటెయిల్స్ మనతో చెప్పడానికి మీకు చూపిస్తాను. ఈయన ఎవరో కాదండి, సోహన్ బాబు డూప్ క్యారెక్టర్ అండి. ఈయన బేసిక్గా సోహన్ బాబు గారు ఎలా ఉంటారో సేమ్ అదే రూపులో ఎన్నో ఆయన ఎప్పుడు కూడా కొంచెం అప్పట్లోనే పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేసేవారు, అదే క్యారెక్టర్లా తయారయ్యి ఈరోజు అందరినీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచారు. అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని తెలుసుకుందాం. సార్ నమస్తే, ఏం పేరు సార్? నా పేరు ఎన్ఆర్ఎఫ్ వెంకటేశ్వర్లు. మాది తాడేపల్లిగూడెం దగ్గర విలేజ్ కుంచనపల్లి గ్రామంలో పుట్టాను. మరి నాకు ఈ రూపాన్ని ప్రసాదించిన నా తల్లిదండ్రులకి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే అందగాడెవరు అని ఇండస్ట్రీలో అంటే శోభన్ బాబు గారు పేరే చెప్తారు. అటువంటి అందగాడు రూపం నాకు రావడం నాకు ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఇవాళ సినీ ఇండస్ట్రీలో నేను మా అసోసియేషన్లో ఒక నెంబర్ని, ఒక సభ్యుణ్ణి, మరి చిరంజీవి గారి దగ్గర నుంచి, మా ప్రెసిడెంట్ గారు మంచు విష్ణు గారి దగ్గర నుంచి, నరేష్ గారు, అందరూ ఆల్మోస్ట్ సినీ ఆర్టిస్ట్ అందరూ కూడా నన్ను శోభన్ బాబు గారి పేరుతోనే పిలుస్తుంటారు. నాకు చాలా అదృష్టం. నేను చాలా మూవీస్లో నటించాను. ఇప్పుడు రామ్ చరణ్ గారిది గేమ్ చేంజర్లో మినిస్టర్ క్యారెక్టర్ చేస్తాను. మొన్న మైసూర్ వెళ్ళి వచ్చాను. ఇలా చాలా మూవీస్లో నటించాను. భరత్ అన్నయ్యలో మహేష్ బాబు గారితో నటించాను. ఇలా చాలా మూవీస్లో సినిమాల్లో నటిస్తాను. నేను పౌరాణికం ఆర్టిస్ట్ని, నాటకాలు కృష్ణుడు అర్జునుడు అటువంటివి చేశాను. భగవద్గీత సుందరకాండ ప్రవచనాలు చెప్తాను. ఆ భగవంతుడి దైవాల శోభన్ బాబు గారి రూపంలో నా అదృష్టం. ఎలా అంటారు మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యాన్స్ కానీ, సోహన్ బాబు ఫ్యాన్స్ కానీ, నిజంగా సోహన్ బాబు మా మధ్యలో ఉన్నారా అన్నట్టు చాలా మంది భావిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది అదంతా? నేను ఈ గెటప్ వేసుకుని వెళ్తే నిజంగా మన విజయశాంతి గారు శోభన్ బాబు గారితో ఎన్నో చిత్రాలు నటించారు. ఆవిడ ఆవిడ నేను సరిలేరు నీకెవరు అనే ఒక మూవీలో విజయశాంతి గారు పక్కన కూర్చుంటే వెళ్ళి ఫోటో చూపిస్తే మీరేనా అని అడిగింది ఆవిడ. అంటే ఆవిడే ఆశ్చర్యపోయారు. ఇలాగ చాలామంది కాతే ఈ గెటప్ వేసుకుంటే హైదరాబాద్లో ఏంటి ఎక్కడైనా సరే బాబు గారి అభిమానులు అందరూ కూడా నన్ను సేమ్ ఆయనే అనుకుని నాతో సెల్ఫీలు దిగడం అది నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మాది తాడేపల్లిగూడెం అండి. బలరామకృష్ణులు అనే మూవీ తీస్తున్నప్పుడు ఆయన ఒక ఎయిర్ల్యాండ్ ఉంది అక్కడ మన జగపతి బాబు గారు ఎద్దుతో పోట్లాడే కార్యక్రమం అది. ఆ కార్యక్రమం అప్పుడు నేను శోభన్ బాబు గారిని కలిస్తే ఆయన ఏమండి మీరంటే అభిమానం, మీరు రింగ్ తీసి మీలాగా నడుస్తాను, మీలాగా ఉంటాను, నన్ను అందరూ శోభన్ బాబు గారు అంటారంటే చాలా సంతోషం అని భుజమే చేసి పక్క కుర్చీలో కూర్చోబెట్టుకున్నారు. ఎందుకంటే అంత గొప్ప నటుడు ఉండి ఒక సామాన్యమైన వ్యక్తి వస్తే తన పక్కన కూర్చోబెట్టుకున్నటువంటి మహానుభావుడైన ఆయనకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అలాగే ఈ గెటప్ ఈ శోభన్ బాబు గారి అభిమానులు అందరూ కలిసి శోభన్ బాబు గారి అబ్బాయికి చెప్పడం జరిగింది. వారి అబ్బాయి నన్ను చెన్నై పిలిచి అచ్చు నాన్నగారులే ఉన్నారని వారు 2 రోజులు వారి ఇంటి దగ్గర ఉంచుకుని నాకు సన్మానం చేసి శోభన్ బాబు గారి అబ్బాయి కరుణ్ శేష్ గారు ఎంతో గౌరవించి నన్ను పంపించారు. ముఖ్యంగా శోభన్ బాబు గారు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది రింగ్ అండి. శోభన్ బాబు గారు అంటే అందరికి గుర్తొచ్చేది రింగ్. ఎందుకంటే శోభన్ బాబు రింగ్ ఒకప్పుడు ట్రెండ్, అసలు చాలా ట్రెండ్ క్రియేట్ చేసేది. ఎలా సార్ అవన్నీ పెట్టుకున్నప్పుడు ఫ్యాన్స్ అందరూ ఏం చెప్తా ఉంటారు? శోభన్ బాబు గారు రింగ్ని బాగా మహిళామ తల్లులు ఎక్కువగా అభిమానిస్తారు. ఎందుకంటే ముద్దుల భర్త, ఇద్దరు భార్యలు ముద్దుల భర్త ఎవరో అంటే శోభన్ బాబు గారు పేరే తెలుస్తారు. ఆయన ఒక అందానికి చిహ్నం ఏంటంటే రింగు. ఈ రింగులోనే అందంగా ఉంటాడు ఆయన. అందుకని ఆ రింగ్ మెయింటైన్ చేసేవారు. ఆడవారు చాలామంది ఆయన అభిమానించేవారు. ఎలా ఉంటుంది లేడీ ఫ్యాన్స్ అంటే ఆమె గుర్తొచ్చింది నాకు. ఒక ఇప్పుడు చాలా మందికి లేడీ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ గతంలో లేడీస్ అందరూ ఇష్టపడే ఏకైక అందగాడు శోభన్ బాబు. ఈ ఫ్యాన్స్ లేడీ ఫ్యాన్స్ ఏం చెప్తా ఉంటారు మీకు? చాలా మంది నేను శోభన్ బాబు గారు గెటప్ వేస్తే ఆడవారు నా దగ్గర సెల్ఫీ దిగుతారు, ఏమండి ఆయన దగ్గర ఎలాగ దిగలేము, మీ దగ్గర దిగుతున్నామని వస్తారు. అలాగే వాళ్ళ భర్తలు కూడా ఏమండి ఏమండి మా మిస్సెస్ మీ దగ్గర ఫోటో దిగిద్దంట, మీరంటే చాలా ఇష్టమని చాలా మంది భర్తలు ఒక అభిమానిగా, ఒక అందగాడిగా, ఒక మహానటుడుగా నా దగ్గర వచ్చి లేడీస్ ఫోటోలు దిగుతుంటారు. అది ఒక అన్నగాని అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ప్రేమ కావచ్చు, అందగాడు అవ్వచ్చు. ఇలా కొంతమంది భర్తలే స్వయంగా వచ్చి మా మిస్సెస్ మీరంటే చాలా బాబుగారు అంటే ఇష్టం అండి, మీ పక్కన ఫోటో దిగుతారని అంటాం. నా అదృష్టం అనమాట. ఏం చెప్పారు ఎప్పుడైనా శోభన్ బాబు కలిసినప్పుడు? ఏమైనా చెప్పారా మీకు? శోభన్ బాబు గారు కలిసినప్పుడు అయితే ఆయన ఒకటే చెప్పారు, జాగ్రత్తగా ఉండాలి, పొదుపుగా ఉండాలి, మీరు ఎక్కువగా ఖర్చు పెట్టుకోవద్దు, ఆలయాలంటే నేను పౌరాణిక నాటకాలు కట్టేస్తానని చెప్పాను. ఆయన చాలా సంతోషించారు. విజయశాంతి గారు శోభన్ బాబు గారు నటించినటువంటి కళ్యాణ తాంబూలం మూవీ నుంచి మరి ఒక డైలాగు మన ఛానల్ ప్రేక్షకుల కోసం చెప్తున్నాను. నేను డైలాగులు కూడా చెప్తాను, డ్యాన్స్ వేస్తాను, వెళ్ళొచ్చు గోదారమ్మ. అలాగే నేను ఈ పౌరాణికం ఎన్నో నాటకాలు వేశాను. కళ్యాణ తాంబూలంలో డైలాగ్
ప్రాణం మానం అంటే కాతర్ చేయని కర్కొట్టుకుని మూర్ఖుని ముందో నిజం చెప్పు. ఆనాడు నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళడం, నీ మెడలో పసుపు తాడు తప్ప మిగిలిన నగల నీ తీసి పారేసావు. చెప్పు, ఇప్పుడు నీ మెడలో ఉన్న నగలు ఆనాడుతా కాదా? చెప్పు. ఈ విధంగా శోభన్ బాబు గారు డైలాగ్స్ చెప్తారు, దానికి ఎక్కువగా ఇలా అంటారు, రావా 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 అని ఆయన ఎంతో డెగ్నిట్గా హుందాగా ఉంటారు ఆయన. చివరిగా ఇలాంటి రూప్ రావడం, ఇంత చోన్ బాబు మేనరిజం రావడం అన్నీ ఏం చెప్తారు చివరిగా? మరి ఆయన ఒక సోగ్గాడిగా శోభన్ బాబుగానే రిటైర్ అయ్యారు. ఎంతోమంది సినీ నటులు ముసలి వయసు వచ్చినా ముసలి గెటప్లు ఓల్డ్ గెటప్లు వేశారు, కానీ మన శోభన్ బాబు గారు యంగ్ స్టార్. ఆయన నవ్వ ఎవ్వనుండుగా వయసులో ఎంత అందంగా ఉన్నాడో అలాగే కనిపించాలని మరి అన్నిటికీ రిటైర్మెంట్ ఉంటుంది. మరి ఈ కళారంగానికి రిటైర్మెంట్ లేదు, కానీ శోభన్ బాబు గారు కళారంగానికి రిటైర్మెంట్ ఇచ్చి నేను వయసులో ఉన్నప్పుడు మన నా ప్రేక్షకులకు ఎలా కనిపించాను, నా అభిమానులకు నేను ఎలా కనిపించాను అలాగే ఉండాలని ఆయన కొంత ఓల్డ్ అయ్యాక సినీ ప్రస్తావనలోకి రాలేదు. సినీ ఎంతోమంది దర్శకులు వెళ్ళి మీరు రండి మా మూవీలో చేయండి అంటే నేను ఇంకా నటించనని చెప్పారు. ఆయన గొప్ప వ్యక్తి, అందగాడు అందగాడిగానే కనిపించాలని అలాగే ఉండిపోయారు ఆయన. అలాగే అప్పుడు వారిని చూసి నేను ఆ భగవంతుడు ఇచ్చిన రూపంతో నేను డ్యాన్స్ చేస్తుంటే నా వయసు ఎంత అయినా సరే యంగ్ ఆయన స్టెప్లో అద్భుతంగా వచ్చేస్తుంది. ఈ రకంగా వారిని తలుసుకుంటే ఎలాంటి వాళ్ళకైనా ఓల్డ్ ఓల్డ్ అయినకి సరే మంచి మంచి స్టెప్పులు వస్తాయి. అది ఓకే. మరి మైరా మీడియా ప్రేక్షకులందరికీ మరి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ఎప్పుడూ ఎల్లప్పుడూ ఈ వీడియోని చూస్తూ మీ అభిమానాల్ని మీ ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ కామెంట్లు చెప్పి మా మైరా మీడియాని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ఇట్లు మీ జూనియర్ శోభన్ బాబు వెంకటేశ్వర్లు బాయ్ అండి.